दाने नीन पास्टर अटाड़ी मैं चिट्को ओडगटे तरवा ओडोड़पते क्रैस् ओड़पोन आड़ असल पाटरे का आड़ अमायकड़ एवड़ो गोट्रीसकोचि ओड़ो मे संबंध अटर अंकनी का स्थाई हूदा उठे पास्टर वस्ते नियमबद्ध चर्च को कुर्चुंद विजय कुमार गारो ओड़पया ओड़पोन वीडु वीलु दाक्कोकुंडा वीडेम चेस्तुन्नाडु इप्पुडु गुर्तिंपु कलिगिन व्यक्ति तो मेमु डिबेट चेस्तामु एवरो दारिनि पोये दानयतो मेमु डिबेट चेयमु अनि चेप्तू माट्लाडुतुन्नाडु अर्थमवुतुंदंडि अयिते करुणाकर् नुव्वेदैते अन्नावो दानिनि बट्टे मेमु वस्तुन्नां मुंदुकि गुर्तिंपु कलिगिन व्यक्ति नीतो डिबेट चेयडानिकि सिद्धपडुतुन्नाडु गुर्तिंपु कलिगिन व्यक्ति नीतो डिबेट चेयडानिकि सिद्धपडुतुन्नाडु आयन एवरो తెలుసుకోవాలి అనుకుంటున్నావా ఒకసారి నువ్వు పిలిచిన వారిలోనే ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తిని చూడు ఒకసారి నువ్వెవరిని పిలిచావో ఒకసారి వారిని జ్ఞాపకం చేసుకో నువ్వెవరిని పిలిచావో ఆ పిలిచిన వ్యక్తిలో ఆయన ఉన్నాడు ఆయన రాబోతున్నాడు ఒకసారి నువ్వు పిలిచిన వ్యక్తులు ఎవరో నువ్వు ఒకసారి చూడు వాళ్ళకి ఇంతమంది ఫాలోవర్స్ లేకపోయినా సరే వాళ్ళు నాతో చర్చలో పాల్గొనవచ్చు నన్ను డీ కొట్టవచ్చును వాళ్ళు ఎవరంటే మొట్టమొదటిగా పిడి సుందర్రావు తాతయ్య వాళ్ళ అబ్బాయి అగ్ని అలాగే మన రంజిత్ తోఫిర్ గానేవండి ఇంకా మన ప్రవీణ్ పగడాల ఇంకా మన ప్రవీణ్ పగడాల ఇంకా మన ప్రవీణ్ పగడాల పగడాల గారిని రమ్మనో కదా ప్రవీణ్ పగడాల గారిని రమ్మనో కదా ప్రవీణ్ పగడాల గారు రావడానికి సిద్ధంగా ఉన్నారు నువ్వు పారిపోకుండా శ్రీలక్ష్మి కొంగు చాటున కృష్ణుడిగా దాక్కోకుండా నువ్వు బయటికి వచ్చి దమ్ము ధైర్యం ఉంటే ప్రవీణ్ గారు ప్రవీణ్ అన్న ఏదైతే నియమాలను పెట్టాడో ఆ నియమాలను పాటించి నువ్వు డిబేట్కి వస్తే నీకు గౌరవం ఉంటది లేకపోతే కుక్కను చూసినట్లు నేను చూస్తారా కరుణాకర్ కుక్కను చూసినట్లు నేను చూస్తారు ఎందుకంటే ఆ కుక్క ఎంతసేపు మురుగుతూనే ఉంటుంది కానీ కరవడానికి రాదు కరవలేదు దానికి దమ్ము ధైర్యం ఉండదు అలాంటి మురిగే కుక్కలా నిన్ను చూస్తారు కానీ కరిచే కుక్కలా కాటు వేసే కుక్కలా నిన్ను చూడరు నువ్వెంతసేపు మొరగడమే కాదు నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రవీణ్ కుమార్ గారు నియమించినటువంటి నియమాలకు లోబడి ఆ నియమాలను పాటించి ఆయన్ని నువ్వు పిలిచావు గనుక ప్రవీణ్ పగడాల గారిని పిలిచావు గనుక ఎవరో దారిని పోయే దానయ్య అటువంటి పాస్టర్ గారితో అయితే నువ్వు డిబేట్ చేయలేవు అన్నావు గనుక నువ్వెవరినైతే ఎన్నుకున్నావో ఆ ఎన్నుకున్న వారిలో ఒక వ్యక్తి వస్తున్నారు ఆ ప్రవీణ్ గారు వస్తున్నారు కనుక ఆ ప్రవీణ్ అనని నువ్వు పిలుస్తున్నావు కనుక ఆ ప్రవీణ్ గారు వస్తున్నారు ఆయన నియమించిన నిబంధనకు నువ్వు పాటించి ఆ నిబంధనలను పాటించి నువ్వు వస్తే మంచిది లేకపోతే కొంగు చాటున శ్రీలక్ష్మి కొంగు చాటున కృష్ణుడిగా ఉండిపోవాలనుకుంటే నీ ఇష్టం ఆమెకే ఏవో పిట్టకథలు చెప్పుకుంటూ ఏదో బైబిల్ పైన బురద చల్లుకుంటూ ఆమె నవ్వులను ఆమె చూపులను నువ్వు చూడుస్తూ ఉండిపోవాలనుకుంటే అక్కడ ఉండిపో లేదు హైందవ మతాన్ని హైందవ ధర్మాన్ని నేను కాపాడుతాను అనే ఒక ఆలోచనతో వచ్చాను అన్నావు కదా ఎలా కాపాడుతావో ఎలా కాపాడాలనుకుంటున్నావో ఎలా కాపాడుతావో ఒకసారి ప్రవీణ్ గారి ముందుకు వచ్చి కాపాడుకో సవాల్ విసురుతున్నాం నువ్వు అన్నావు కదా ప్రవీణ్ గారు రమ్మని ప్రవీణ్ గారు వచ్చారు వస్తున్నారు డిబేట్కి ఆయన సిద్ధంగా ఉన్నారు నీవు సిద్ధముగా ఉంటే నీవు సిద్ధముగా ఉంటే ఇస్కాన్ వారి నుంచి వస్తావో గుర్తింపు కలిగిన సంస్థలు ఇస్కాన్ వారి నుంచి వస్తావో లేకపోతే టీటీడీ నుండి వస్తావో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వస్తావో లేకపోతే పరిపూర్ణానంద అక్కడ ఆశ్రమం నుంచి ఆ మఠం నుండి వస్తావో ఏ మఠం నుండి వస్తావో గుర్తింపు పొందినటువంటి మఠం నుండి నువ్వు వస్తే నీకు మంచిది లేకపోతే మురిగే కుక్కతోనే సమానం నువ్వు కరిచే కుక్కతోని కాటు వేసే కుక్కతో నువ్వు సమానం కావు మురిగే కుక్క అది మురుగుతూనే ఉంటుంది కానీ అది ఏమీ చేయలేదు అటువంటి వ్యక్తిగా మిగిలిపోతావు నువ్వు కనుక నీకు దమ్ము ధైర్యము ఉంటే హిందూ ధర్మాన్నే కాపాడే మనసే ఉంటే నువ్వు ప్రవీణ్ అన్నతో తలపడు ప్రవీణ్ అన్నతో కూర్చో ప్రవీణ్ అన్నతో డిబేట్ చేయి ఎలా అంటే టీడీటీ నుండి వస్తావో
లేకపోతే ఇస్కాన్ నుంచి వస్తావో, లేకపోతే ఏదైనా గుర్తింపు పొందినటువంటి సంస్థలు ఉన్నాయి కదా ఆ సంస్థల నుండి వస్తావో రా. నువ్వు అంటున్న మాట నీకే వేస్తున్నాను. ఎవడో కోన్ కిస్కా గొట్టంగాడ్లా నువ్వు రాకు, ఎవడో దారిని పోయిన దానయ్యలాగా నువ్వు రాకు. ఒక నువ్వన్నావు కదా గుర్తింపు కావాలని, ఆ గుర్తింపు కలిగినటువంటి సంస్థ ద్వారా నువ్వు రా. నీకు గుర్తింపు ఉండాలి, అన్నకి గుర్తింపు ఉంది. అన్నకి గుర్తింపు ఉంది కనుకనే నువ్వు అన్న ఫోటో పెట్టి మరీ పిలిచావు. అన్నకి గుర్తింపు ఉంది కనుకనే నువ్వు అన్న ఫోటో పెట్టి పిలిచావు కనుక ప్రవీణ్ అన్న వస్తారు. నీవు కూడా గుర్తింపు కలిగినటువంటి సంస్థ ద్వారా నువ్వు రా. దారిని పోయే దానయ్యలాగా రాకు. అర్థమవుతుంది కదా? అప్పుడు నువ్వు మాట్లాడదాం. ఏం మాట్లాడాలనుకుంటున్నావు? ప్రియమైన వాళ్ళరా, ప్రవీణ్ అన్న గారు పెట్టినటువంటి నియమ నిబంధనలు ఏమి అని మనం తెలుసుకుందాం. కరుణాకర్ సుగ్న, ప్రవీణ్ అన్న పెట్టినటువంటి నియమ నిబంధనలు ఏమిటో నువ్వు కూడా తెలుసుకో. చూడు ఈ వీడియో. ప్రియమైన వాళ్ళరా, ఈ వీడియో కరుణాకర్కి కూడా పంపించండి. ప్రవీణ్ అన్న పెట్టినటువంటి నియమ నిబంధనలు తెలుసుకుంటాడేమో. ప్రవీణ్ అన్నతో తలబడాలంటే వాడికి ఈ వీడియో పంపించండి మీరు. కనుక అప్పుడైనా వాడు ఏంటంటే ఆ యొక్క కన్నంలో ఉన్నటువంటి ఎలికలా బయటకు వచ్చి ఏమైనా మాట్లాడుతాడేమో, లేకపోతే కన్నంలో ఉండే ఏమైనా చికిత్సలు చేస్తాడేమో. వీడు మురిగే కుక్క అనిపించుకుంటాడో, లేకపోతే కరిచే కుక్క అనిపించుకుంటాడో, లేకపోతే చెప్పుకోవడానికే నేను ధర్మ రక్షణ చేస్తానని అంటాడో, లేకపోతే నిజంగానే ధర్మాన్ని రక్షించడానికి వచ్చాడో తెలుస్తుంది మనకు అప్పుడు. కనుక ఈ వీడియో వాడికి వెళ్ళేటంతవరకు షేర్ చేయండి ప్రియమైన వాళ్ళరా. అయితే ప్రవీణ్ అన్న ఏమని నియమ నిబంధనలు మాట్లాడాడో, ఆ నియమ నిబంధనలు ఏమిటో ఒకసారి మనం చూద్దాం. అందరూ కూడా వీక్షించండి, ఈ వీడియోని షేర్ చేయండి. దేవుడు మమ్మల్ని దీవించును గాక. ఆమేన్. నేను ఏం చూస్తాను అని అంటే, వాళ్ళకున్నటువంటి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, అంటే ఆ పర్టికులర్ సబ్జెక్ట్ లో ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్. కరెక్ట్. ఏ నాకు బిబ్లికల్ నాలెడ్జ్, బిబ్లికల్ స్టడీ ఎలా ఉందో, అలాగే ఆ ప్రత్యర్థికి బిబ్లికల్ స్టడీ, అలాగే తనకు సంబంధించిన పుస్తకాల స్టడీ ఉండాలి. అలా ఉన్నప్పుడు మనము మాట్లాడటానికి, తర్వాత ప్రామాణికత అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఫలానా స్టాండర్డ్, ఫలానా ప్రామాణికమైనటువంటి సంస్థ, ప్రామాణికమైనటువంటి మఠం, ప్రామాణికమైనటువంటి పుస్తకం, ప్రామాణికమైనటువంటి సమాజం నుంచి నేను వస్తున్నాను అని చెప్పడం కూడా చాలా ఇంపార్టెంట్. అలాంటి పిలుపులు ఉన్నప్పుడు తప్పకుండా నేను చర్చకు సిద్ధపడతాను. కాకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ చర్చ ఏదైతే ఉందో, తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే జరుగుతూ ఉందో, అలాంటి వాటికి నా ఉద్దేశంలో మీరే కరెక్ట్. సాంబశివరావు గారు, నేను వ్యక్తిగతంగా మీతో చెప్తున్నాను, మీరే కరెక్ట్. ఎందుకంటే మీకు ఆ సబ్జెక్ట్ లో మీరు చాలా సంవత్సరాలుగా చదువుతున్నారు, చాలా సంవత్సరాలుగా మీరు వీళ్ళు ఇప్పుడు కొత్తగా పిలిచేది ఏమీ లేదు, మీరు చాలా సంవత్సరాల నుంచి వీరని పిలుస్తున్నారు. సో ఆ పిలుపు నాకెలా అర్థమవుతుందంటే, మిమ్మల్ని తప్పించుకోవడం కోసం, సాంబశివరావుని తప్పించుకోవడం కోసం ఈ కొత్త డ్రామాకు తెరలేపుతున్నారా, కొత్త నాటకానికి తెరలేపుతున్నారా కోటి రూపాయలు అని పెట్టి అన్నదే ఎవరికైనా కానీ అర్థమవుతుంది అక్కడ చూసేటోళ్ళకు. ఎందుకు అని అంటే, మీరు ఇప్పటికీ ఒక 4-5 సంవత్సరాలు అయిపోయింది అనుకుంటున్నాను, 5 ఏళ్ళ పైన నుంచి పిలుస్తూ వస్తున్నారు మీరు ఫేస్బుక్ లో రైటింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే, ఆ తర్వాత మీరు వీడియోస్ చేయడం మొదలు పెట్టారు, పిలుస్తూ వస్తున్నారు. కాబట్టి ఈ పిలుపులు ఇవన్నీ కూడా ఇది కేవలం మీ నుంచి అంటే మిమ్మల్ని తప్పించుకోవటానికేదేమో అన్నట్లుగా అయితే కనిపిస్తోంది. ఇంకోటి ఏంటంటే, మనం ఇప్పుడు మీరు అన్నట్టు సబ్జెక్టు మీద మనం ఎప్పటి నుంచో పిలుస్తున్నాం, కానీ అతను ఎందువల్ల మరి తప్పించుకొని వెళ్తా ఉన్నాడు. సో ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే, మీరు డిబేట్ చేయడానికి కూడా పీఠాధిపతులు, మఠాధిపతులు లాంటి వాళ్ళు, ఉదాహరణకు చిన్నజీఆర్ గారు, పరిపూర్ణానంద గారు ఇలాంటి వాళ్ళు కనుక ముందుకు వస్తే, ఒక పీఠం తరపున, ఒక మఠం తరపున ముందుకు వచ్చి కనుక మిమ్మల్ని పిలిచామనేది మీరు ఖచ్చితంగా, వాళ్ళే అక్కర్లేదు ఎవరైనా కావచ్చు. ప్రామాణికత ఉన్నటువంటి ఒక మేత్రాసనం, ఒక మఠం, ఒక దాన్ని ఏమంటారు, గుర్తింపు పొందినటువంటి ఇస్కాన్ లాంటి సంస్థ, అలాంటిది అయితే మనం చేయడానికి కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ముఖ్యంగా ఆ పర్టికులర్ సంస్థ నుంచి వాళ్ళు పొందినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక కరెక్ట్ గా ఉంటే మనకు దాన్ని ఏమంటారు, పెద్ద పెద్ద బ్యానర్లు అక్కర్లేదు, పెద్ద పెద్ద ఇది అక్కర్లేదు. నేను టెలివిజన్ లో పిలుస్తాను, మనం కూర్చొని మాట్లాడుకోవచ్చు.
అంటే ఇప్పుడు కర్ణాగర్ లాంటి వాళ్ళు అయినా సరే ఎవరైనా సరే అంటే ఒక ప్రామాణికత కలిగినటువంటి ఒక మఠం నుంచి రావాలి వాళ్ళు. కరెక్ట్, ఒక ప్రామాణికత కలిగినటువంటి మఠం నుంచి ఎవరైనా సరే ఎవరైనా ఎవరైతే ఏముంది ఎవరైనా మనకు అంటే స్థాయిలు ఇంతకుముందు చెప్పినట్లుగా చదువు సంస్కారం రెండు ఉంటే చాలు. ఓకే, సంస్కారం లేవులను తీసుకొచ్చి మీరు కూర్చోబెడతాను అని అంటే దానికి కష్టమైతుంది. మీరు ఎలాగూ ఉన్నారు కదా అలాంటి వాళ్ళని హ్యాండిల్ చేయడానికి, అది మా చేత ఏమవుతుంది? అయితే అది కరుణాకర్ పిలిచిన దానికి మీ యొక్క ప్రతిస్పందన తప్పకుండా. అతను ఏదన్నా మఠం తరపు నుంచి కానీ లేదంటే ఒక ఏడాది బదుల దగ్గర నుంచి కూడా మా మఠం తరపునగా మా ప్రతినిధిగా మేము ఇతను మా తరపున ఇతను పంపిస్తున్నాం అని కనుక వాళ్ళు ఏదన్నా వ్రాతపూర్వకంగా కానీ ఏదన్నా స్కాలర్షిప్ కరెక్ట్ అట్లయితే మీరు స్కాలర్షిప్. ఇంకోటి ఏంటంటే మీరు యహోవా కల్పితం అని అంటున్నారు కాబట్టి యహోవా కల్పితమా కృష్ణుడు కల్పితం? యహోవా కల్పితం టూ సైడెడ్ టాపిక్, ఎప్పుడైనా సరే టూ సైడెడ్ టాపిక్. అది కృష్ణుడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, రాముడు కావచ్చు. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇస్కాన్ నుంచి వస్తే ఇస్కాన్ వాళ్ళ యొక్క భగవద్గీత, ఇస్కాన్ వాళ్ళ యొక్క భాగవతం తీసుకుంటాం. లేదు చినజీయర్ గారు గారి తరపున ఎవరన్నా లేకపోతే అలాంటి వారు ఎవరన్నా వస్తూ ఉంటే కనుక తిరుమల తిరుపతి వారు ముద్రి అంటే మఠం వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ముద్రించినటువంటి పుస్తకాలు ప్రామాణికంగా తీసుకుంటాం. అట్లా అలాంటి ప్రామాణికత ఉన్నటువంటి వారితో మాట్లాడితే బాగుంటది. లేకపోతే ఇది నేను నమ్మను అది నేను నమ్మను అని చెప్పడం ఈజీ అయిపోతుంది కదా. అలాంటివి కరెక్ట్ కాదు అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా టూ సైడ్స్ అయితే డిబేట్ జరగాలి. ఎందుకంటే ప్రశ్నించేవాడి విశ్వసనీయతను ప్రశ్నించడం తప్పు కాదని మీరు 5-6 సంవత్సరాల క్రితం అది ఒక గుర్తింపు పొందినటువంటి ఒక ప్రామాణికత కలిగినటువంటి ఒక మఠం నుంచి వ్రాతపూర్వకంగా ఇతను మా మఠానికి తరపున ప్రతినిధి అని లేదా మా యొక్క మతం తరపున ప్రతినిధి అని వ్రాతపూర్వకంగా ఒక లెటర్ తీసుకొని వచ్చి టూ సైడ్స్ డిబేట్స్ కనుక అతను వచ్చే పని అయితే కరుణాకర్తో మీరు కంపల్సరీ డిబేట్ చేస్తారు. ఒక వ్యక్తే నేను కాదు, ఎవరితో మాట్లాడుకో ఎవరితో అయినా సరే దాంట్లో స్థాయి ఏముంది? దానికి స్థాయిలు వీలెత్తుకోవాల్సిన అవసరం లేదు. సంస్కారవంతంగా మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే నో ప్రాబ్లం. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. థ్యాంక్ యూ.